ఇప్పుడే జిమ్ కి అయితే వెళ్తున్నాం మనం, సండే వర్కౌట్. ఈరోజు వీడియో కంటెంట్ ఏంటిదంటే మ్యాన్ మ్యాటర్స్ బయోటిన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో అది ఇంటికి వెళ్ళి చేద్దాం. లాస్ట్ టైం ఏమైందంటే 300 పుల్అప్స్ అని చెప్పేసి జస్ట్ 150 పుల్అప్స్ మాత్రమే చేసాం మనం. టైం ఉండేదో చాలా తక్కువ ఉంది. సో ఈరోజు అట్లా కాదు, ఒక 2.5 అవర్స్ అలా ఉంది. 500 పుల్అప్స్ ట్రై చేయబోతున్నాం. 500 పుల్అప్స్ చేసే ముందు ఒకసారి బ్యాక్ ని చూపిస్తాను, చూడండి. తర్వాత మళ్ళీ ఎలా ఉందో ఇంకోసారి చూసుకుందాం. చేతులు కూడా ఆబ్వియస్గా. సో లెట్స్ డు ఇట్. ఎగ్జాక్ట్ 1 అవర్ అయిందంతే. సో మ్యాసివ్ పంప్ అని చెప్పేసి అనొచ్చు. లాడ్స్ ఆర్ లైక్ ఫకింగ్ డేంజరస్. మావిడ ప్రోగ్రెస్ కూడా చాలా హెవీ అవుతుంది. సో అఫో గుడ్ రా, ఎక్సలెంట్. ఓ లైక్ ఒక సింగిల్ డంబుల్ రోయింగ్ ఉంది. సో వర్కౌట్ కూడా చాలా హెవీ అవుతుంది. లైక్ అండ్ లైక్ చేసుకుంటే వెళ్ళిపోతున్నాం. యాక్చువల్లీ ఇక్కడ ఒకటి చెప్తాను, లైక్ మేబీ మీకు ఓవర్ సినిమాటిక్ అనిపించవచ్చు, చాలా మంది కేట్ కూడా అనిపించవచ్చు. సో ప్రీవియస్గా నేను ఎప్పుడైతే కిక్ బాక్సింగ్ చేసేవాడినో అప్పుడు ఎట్లా ఉండే అంటే, లైక్ మేము ఒక 2-3 అవర్స్ వర్కౌట్ చేసాక జస్ట్ జాగింగ్, స్కిప్పింగ్ 10,000 అలా చేసిన తర్వాత ఎప్పుడైతే లోపలికి వెళ్తామో నా మెంటర్ ఎవరైతే మా బ్రదర్ ఉన్నాడో అతను అంటాడు ఇట్లా ఫేస్ వాష్ చేసుకోండి. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ లోపలికి వెళ్తాం కదా, అప్పుడు కొత్తగా మళ్ళీ మనం వర్కౌట్ స్టార్ట్ చేసినట్లు, అంటే అప్పుడే ఫ్రెష్గా స్టార్ట్ చేసినట్లు. సో నాకు చాలా డేస్ నుంచి పుల్అప్స్ అంగనే చేస్తున్నాను కదా, లైక్ ప్రతి బ్యాక్ ఏది సోర్ ఉంది, బట్ స్టిల్ మనం చేస్తున్నాం కదా. లైక్ ఇలాంటప్పుడు మనం మా మెథడ్ని వాడతాం. సో ఏంటిదంటే అది ఫేస్ వాష్ చేసుకుని ఇప్పుడే జిమ్కి వచ్చి మన ఫీల్ అయ్యి మళ్ళీ స్టార్ట్ చేస్తాం. హ్యాండిల్ వాష్ పోయి దానికి నార్మల్ కూడా అయిపోయింది. Finally 500 pull-ups, so back is getting too much heavy sore. Hands red. ఈడు ఏడిపోయింది తెలుసా, 500 pull-ups నేను 1 మినిట్ లేట్ చేసినానంట. సో 10 మినిట్స్ తక్కువ 3 అవర్స్లో అయిపోయింది 500 పుల్అప్స్. అండ్ ఇంకోటి ఏంటిదంటే ఒక మంచి కాంప్లిమెంట్ కూడా, లైక్ ఒక అతనికి పోజింగ్ నేర్పించాను కొంచెం, ఏదైతే మనకి 0.1 తెలుసు అది. అతను వచ్చేసి నువ్వు యానివి షోస్ ఎవరో బకీలా ఉన్నావు అని చెప్పేసి అంటే నేను ఇట్లా షాక్ అయిపోయినా, బకీ నేను? అరే వామ్, క్రేజీ కాంప్లిమెంట్ అనిపించింది. సో లైక్ దట్స్ గుడ్, లైక్ వెన్ యూ హియర్ దట్. సో ఇంటికి వెళ్ళి
ఒక మ్యాన్ మ్యాటర్స్ రివ్యూ ఇస్తాను. యాక్చువల్లీ వీడియోస్ చేస్తున్నాడు ఎక్కువ నాకంట, లైక్ నేను ఇన్కన్సిస్టెంట్గా ఉన్నా కానీ. సో వీడి ఎక్కడుండేరా నేను స్టార్ట్ చేసినప్పుడు నోస్ కడుకుండే కొంచెం ఎక్కువనే ఉంది ఇప్పుడు. సో లైక్ లిప్ వర్క్ ఉంది. అండ్ ఇంకొకటి మా ఫ్రెండ్కి యూజ్ చేస్తే అంత పడలేదు, సో వాడికి ఎయిర్ ఫాల్ అవుతుంది అని చెప్పేసి అన్నాడు. సో ఇట్స్ డిపెండ్స్ ఆన్ బాడీ యాక్చువల్లీ, లైక్ అది ఎట్లా వర్క్ అవుతుంది అని చెప్పి. ఇదేం బ్రాండ్ ప్రమోషన్ కాదు, లైక్ ఇది ఇది తీసుకోవడం వల్ల నాకైతే అంత చేంజెస్ ఏమి అనిపించలేదు, బట్ నా ఫ్రెండ్కి చాలా చేంజెస్ వచ్చాయి. నేను చాలామంది కామెంట్ కూడా చేస్తున్నారు ఎయిర్ గ్రోత్ బాగా అవుతుంది, ఏమి యూజ్ చేస్తున్నారు అని చెప్పేసి. సో ఇది ఒక్కటే యూజ్ చేస్తున్నాను. సో అంతే గైస్ ఈరోజు వీడియో, లైక్ మీకు అర్థమై ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు కూడా కావాలంటే యూజ్ చేసుకోండి. లైక్ దీన్ని మ్యాన్ మ్యాటర్స్ ఎయిర్ గమ్మీస్ అని అంటారు, బట్ పర్సనలీ దాని బదులు మీకు కావాల్సిన సప్లిమెంట్ తీసుకోండి. మీకు పర్సనలీ ఎయిర్ గ్రోత్ ఎక్కువ పెంచాలని ఉంటే నా దృష్టిలో బెస్ట్ అనే చెప్పుకోవచ్చు ఇది. సో దీనివల్ల నాకు ఎయిర్ ఫాల్ ఏం కాలేదు, బాగుంది. సో నెక్స్ట్ వీడియో దేని గురించి కావాలి కింద కామెంట్ చేయడం మర్చిపోకండి.